గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ 13% ఓట్లు 5 సీట్లు తెచ్చుకుంది. సో గుజరాత్లో ఆప్ ఒక రకంగా కాంగ్రెస్ దెబ్బతినడానికి కూడా కారణమైంది. అయితే కాంగ్రెస్ను దెబ్బతినకుండా చూడడం ఆ బాధ్యత కాదు. కాంగ్రెస్ దెబ్బతినక ఉండడం కాంగ్రెస్ చూసుకోవాలి. అందువల్ల కాంగ్రెస్ దెబ్బతింటుందనో ఇంకోరు దెబ్బతింటారనో ఒక రాజకీయ పార్టీ ఇంకొక తన రాజకీయాలు చేయడం మానదు. ఎందుకంటే కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ, ఆప్ ఒక రాజకీయ పార్టీ. అందులో కాంగ్రెస్ పార్టీకి లాభ నష్టాలతో ఆప్కు సంబంధం లేదు. ఆప్ తన లాభ నష్టాలు తాను చూసుకుంటుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఎన్నికల డేటాను కనుక పరిశీలిస్తే బీజేపీ ఓటింగ్కు ఆప్ గండి కొట్టలేకపోయింది. ఎందుకంటే ఆప్ పోటీ తర్వాత కూడా బీజేపీ 3.5% ఓటింగ్ పెంచుకుంది. కానీ కాంగ్రెస్ ఓటింగ్ గణనీయంగా తగ్గింది. ఒక దాదాపు కాంగ్రెస్ ఓటింగ్ ఒక 17% తగ్గింది. కానీ అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 13% ఓటింగ్ వచ్చింది. అందువల్ల ఆమ్ కాంగ్రెస్ను డిస్టర్బ్ చేసింది అన్నది మాత్రం నిజం. అది ఆప్ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని కాంగ్రెస్ వాళ్ళు కోరుకోవచ్చు, కానీ అది ఆప్ పని కాదు నేను చెప్పినట్లు. కానీ ఆప్ 5 ఎమ్మెల్యేలు గెలిచాక ఇప్పుడు బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలకు గురిపెట్టింది. ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఆప్కు బీజేపీకి వెళ్తున్నాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఖండించాడు ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇప్పటికిప్పుడు ఆప్కు ఆప్ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాదు. బీజేపీ బలంగా ఉన్న ఎక్కడా కూడా ఆప్ పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ గెలిచింది, పంజాబ్లో ఆప్ గెలిచింది. కానీ ఈ 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఆప్ 13%కే పరిమితమైంది. ఉత్తరాఖండ్లో 3.8%కే పరిమితమైంది. గోవాలో 6.9% వచ్చింది. మీకు నిన్న కాకముందు హిమాచల్లో 1.1% వచ్చింది. ఇవి గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్, గోవాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. అంటే ఆప్ ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ చూస్తే బీజేపీ అధికారంలో ఉన్న చోట ఆప్ గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. కాంగ్రెస్ను సులభంగా ఆప్ ఓడించగలిగింది. కానీ మరి అలాంటప్పుడు బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలకు ఎందుకు ఎసరు పెడుతోంది? వాస్తవంగా బీజేపీకి ప్రయోజనం, ఆప్ కూడా రంగంలో ఉండి కాంగ్రెస్ కూడా రంగంలో ఉంటే కంటెస్ట్ ట్రయాంగులర్ అయి బీజేపీకి అది ఏ రకంగానే ఉపయోగం. అయినా కూడా ఆప్ ఎమ్మెల్యేలను గురిపెట్టడంలో బీజేపీ లక్ష్యం ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా పెరగకూడదు, దాన్ని పుట్టుకలోనే చంపేయాలి. ఆప్ ఇంకా పెరిగితే ఏం జరుగుతుందంటే ఢిల్లీలో జరిగింది జరిగే ప్రమాదం ఉంటుంది. ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ను ఓడించడమే కాదు, కాంగ్రెస్ పట్ల అసంతృప్తి చెందిన ప్రజలు సహజంగా అంతకు ముందైతే బీజేపీకి ఓటేయాలి. కానీ బీజేపీని కూడా అధికారంలోకి రాకుండా చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించిన ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీని కూడా ఓడించారు. అందువల్ల ఆప్ తక్షణం షార్ట్ టర్మ్లో ప్రతిపక్ష ఓటును చీల్చి తనకు ప్రయోజనకరంగా ఉంటే ఉండవచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే బీజేపీ పట్ల అసంతృప్తి చెందిన ఓటర్లు కూడా ఆప్ వైపు వెళ్ళే ప్రమాదం ఉంది అనేది బీజేపీ అంచనా. ఎందుకంటే ఆప్ కూడా బీజేపీ భాష మాట్లాడుతోంది, బీజేపీతో ఏ రకమైన సైద్ధాంతిక డిబేట్లోకి రావడం లేదు. అందువల్ల బీజేపీ పట్ల అసంతృప్తి కనుక పెరిగితే అది ఆప్ వైపు తిరగవచ్చు. ఇప్పటివరకైతే రావడం తిరగలేదు, కానీ ఇక ముందు తిరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ఆప్ను స్టార్టింగ్లోనే దెబ్బతీయాలి అనేది బీజేపీ లక్ష్యం. దాంతోపాటు ఆప్ను డీలెజిటిమైజ్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ను బీజేపీ కాదు, ఆప్ కూడా డీలెజిటిమైజ్ చేసింది. కాంగ్రెస్ తరఫున ఎవరు గెలిచినా వెళ్ళి బీజేపీలో చేరుతారు, అందువల్ల మీరు కాంగ్రెస్కు ఓటు వేసినా ప్రయోజనం ఉండదు అని. ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ ఏమంటోంది, కాంగ్రెస్లో గెలిస్తే టీఆర్ఎస్లో చేరుతారు, కాంగ్రెస్కు ఓటు వేయకండి అని. సో ఇలా కాంగ్రెస్ను డీలెజిటిమైజ్ చేసిన బీజేపీ ఇప్పుడు ఆప్ను కూడా డీలెజిటిమైజ్ చేయాలి. అంటే ఆప్లో ఎవరైనా ఓటు వేస్తే, ఆప్ గెలిస్తే కూడా మళ్ళీ వాళ్ళు ఆప్లో ఉండరు, మీరు ఎందుకు ఆప్కు ఓటేయాలి అనేటువంటి ఒక డీలెజిటిమైజ్ చేయడం కూడా బీజేపీ లక్ష్యంలో భాగం. అందువల్ల ఆప్ను మొదట్లోనే ఎదగకుండా చేయాలి. రేపు 2024 లోక్సభ ఎన్నికల్లో, 2027 అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆప్ తనకు ప్రత్యామ్నాయం కాకూడదు అనే లక్ష్యంతో బీజేపీ తొలి దశలోనే ఆప్ను టార్గెట్ చేసింది. అయితే అదే సమయంలో బీజేపీదే తప్పని అనలేము, ఆప్ది కూడా తప్పుంది. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ రిబల్స్కి టికెట్లు ఇచ్చాడు,
బీజేపీని సైద్ధాంతికంగా ఎదుర్కోవటానికి సిద్ధపడలేదు. అందువల్ల ఆప్లో ఉన్న బలహీనతలు కూడా బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి.